గాని రిలేషన్ ఎందుకు మారుతుంది అలాగే ఎమోషన్ కూడా మరి అలాంటి రిలేషన్స్ కి ఎమోషన్స్ ని యాడ్ చేసి ఫన్నీగా చూపించడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు చలాకీ చంతి అండ్ సునామీ సుధాకర్ టీమ్ ప్లీజ్ వెల్కమ్ దెం వస్తాడు నారాజు ఈ రోజు రాని వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైనా ఏం చేస్తున్నావే పాపిష్టిదా పాపిష్టిదా నా కడుపుని చెరపుట్టావు కదే పుట్టావు కదే నువ్వు పుట్టగానే మా అమ్మ చచ్చింది చచ్చింది నువ్వు పుట్టిన తర్వాత నా పిల్లం చచ్చింది ఇంకా ఏం కావాలి ఏం కావాలి రంగా రంగా పిలిచింది నిన్నేరా ఎవరో ఫోన్ చేస్తుంటున్నారు పిలిచు హలో అవునా బాబు గారు ఏమైంది రంగా మన ఇంట్లోకి తోరణాలు కట్టే సమయం వచ్చేసింది బాబు గారు పాడైపోయిన బియ్యం ఉరికించే సమయం వచ్చేసింది అయ్యా నాకు తెలుసురా నా కూతురు అదృష్టవంతురు అదృష్టవంతురు మనం వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేద్దాం చేద్దాం అమ్మా ఆ ఒత్తిలిగించుకో Excuse me, ఎవరు కొంచెం ఆ దీపం మీ ముఖానికి దూరంగా పెడతారా నా ముఖం నల్లగవుతుందనే లేదు దీపం ఎక్కడ నల్లగవుతదని ఇంతకు మీరెవరు మిమ్మల్ని పెళ్లి చూపుల్లో చూసుకోవడానికి వచ్చింది నేనే అవునా ఇప్పుడు కాదు ఆగు మా అమ్మ రావాలి కదా దొన్నపోతలా ఉన్నా ఎప్పుడు రావాలో తెలియదు దరిద్రుడు నువ్వేనా బాబు ఆ కూతుర్ని కన్నా పరమదరిద్రుడు నువ్వేనా బాబు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను చేసుకో బాబు అమ్మాయి కట్ట కాలుకులు ఏమైనా కావాలా బాబు కావాలా బాబు సరిపోకపోతే గురి దగ్గర మెట్ల దగ్గర అడుక్కోరని తెస్తా బాబు ఆ దరిద్రాన్ని చేసుకొని పో బాబు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే నా వల్ల అవ్వదు ఎందుకంటే మా నాన్నగారికి కూడా చెప్పి ఒప్పించి తీసుకుని వస్తా వద్దు బాబు లేదు లేదు నేను మా నాన్నగారికి ఒప్పించి తీసుకున్నాను బాబు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు హలో అవునా అదే జరిగిందా అయ్యో ఏమైందిరా రంగా పట్టే తోరణాలు తెగిపోవాల్సిందే బాబు గారు పురుగులు పట్టిన కందిపప్పు ఎవరు తింటారు బాబు గారు ఇందాక అమ్మాయి గారిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు బస్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడయ్యా దీపం ఆరిపోయింది ఇంకెన్ని సార్లు వెలిగిస్తావా దీపం పాపిష్టిదాన నిన్ను కన్న పాపానికి నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకోవాలి జీవితానా వెలుగింతేనా ఆశానిలాసేనా మిగిలేది చింతేనా బాగా పెగిలింది గొంతు ఎవరండి మీరు ఇక్కడ కళ అంటే ఆమెతో నీకేం పని అతన్ని చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి చచ్చిపోయాడు కదూ అవును బస్సు గుద్ది చచ్చిపోయాడు కదూ అవును ఆ బస్సు గుద్దింది నేనే దుర్మార్గుడు నా కాబోయే భర్తని బస్సుతో గుద్దిది కాకుండా మళ్ళీ వచ్చి చెప్తావారా మీ జీవితంలో బస్ స్టాండ్ కడదామని వచ్చానండి బస్ స్టాండ్ ఇప్పుడు ఎందుకు మీకు మొగుడు అవుదాం అనుకుంటున్నాను అవునా అవును లైట్ వెలిగించు వెన్నెలలోనే వెన్నెలలోనే వేడి ఏలను ఈ మాయయే మోజాబిని మీ కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాకు తెలుసురా రంగా అది అదృష్టవంతురాలు రంగా వెళ్ళు పచ్చ తోరణాలు కట్టు మంగళ వైద్యాలు మోగించు బాబు తాళి కట్టు బాబు లేదు మా అమ్మ నాన్న చెప్పినాక నీ పెళ్లి చేసుకుంటాను కట్టాల్సిందే నేను మా అమ్మ నాన్న తీసుకొని వస్తాను కట్టాల్సిందే మా అమ్మ నాన్న తీసుకొని వస్తాను నెక్స్ట్ బాడీ రెడీ నీలాంటి కూతురు నా కడుపును పొట్టడం నా అదృష్టం తల్లి హలో నీ ముఖం చూస్తే అమావాస్య కూడా సిగ్గుపడుతుందమ్మా సిగ్గుపడుతుందమ్మా హలో నిండు కొండ లాంటి నా కూతురు అమ్మా నువ్వు కూతురు అమ్మా నువ్వు హలో అమ్మా అమ్మా ఎవడవా ఎవడవా అవునా ఇది ఆర్పేయండి బాబు గారు ఎందుకు మళ్ళీ పచ్చడి తోరణాలు బగ్గున మండిపోయాయి బాబు గారు ఉరుకుతున్న బియ్యం ఎగిరెగిరి బయటపడింది అయ్యా చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో వాడిని ఎర్రటి దున్నపోతు పొడిచి పొడిచించి తప్పింది అయ్యా
ఇంకా నీ జీవితాన్ని వెలుగులేదు వెలుగులేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి? ఆ దున్నపోతు మీరేనా? ఇక్కడ కళాగారంటే ఎవరండి? ఆవిడతో నీకి పని? మిమ్మల్ని కట్టుకోవడానికి వచ్చినటువంటి ఆయన ఉన్నాడు కదండి, ఆయన్ని ఒక దున్నపోతు గుద్ది చంపింది కదండి. అవును, ఆ దున్నపోతు యజమానిని నేనేనండి. బాధపడకండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రసాదించడానికే వచ్చానండి. అవునా? ఒక్క నిమిషం. ఎవడు పడితే వాడు వెలిగించడానికి, అది ఏమైనా పబ్లిక్ లైట్? పబ్లిక్ లైట్ అనుకున్నాడు. ఎందుకు వచ్చాడు? ఎవడు వాడు? మీ అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను సార్. రంగా, నా కూతురు అదృష్టవంతురాలు, ఇది కడుపును పుట్టడం నా అదృష్టం అంతే. ఒరే రంగా, వెళ్ళి పెళ్లి బాజాలు మోగించు. కానీ ఈ విషయం అమ్మ నాన్నలతో చెప్పి వద్దునా? నా వద్దు. నువ్వు గడప దాటే లోపు కాలనాటు కాగేస్తు, ఎండాకాలంలో కూడా పిడుగులు పడి చచ్చిపోతావు బాబు. చచ్చిపోతావు బాబు. ఈ దరిద్రం అలాంటిది. ఆలస్యం చేయకుండా కూర్చో బాబు. కట్టమ్మా. వీడి పెద్ద నేరస్తుడు, ఓ కమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని పిల్లలకని వదిలేస్తాడు. ఆ దరిద్రుడితో పాటు ఈ ముదరస్తపురాలి కన్న పాపానికి నన్ను కూడా తీసుకుపోండి. తీసుకుపోండి. అది చట్టరీతి నేరం అయ్యా. అవదు అవదు. ఇచ్చినంత వరకు గుర్తున్నాయి. ఒరే రంగా, చెప్పమ్మా. నేను వెళ్ళి ఏ నుయ్యో చూసుకుంటా, ఆ నూతులో దూకి చచ్చిపోతా. దూకితే దూకేవు గానీ అడ్డంగా దూక్కు, నిలువుగా దూక్కు. ఉసే పాపిస్తున్నానా? పాపిస్తున్నానా? సిగ్గుసారా? లేదే లేదే. మనిషి పుట్టుకు పుట్టావే నువ్వు, పుట్టావే నువ్వు. ఏం బతుకే నీది? నీది. చచ్చిపోతున్నాను నేనే. రంగా, చివరికి నువ్వు కూడా వెళ్ళిపోయావా? అయ్యో భగవంతుడా, ఈ లాంతరు వెలిగించే వాళ్ళే సార్. మీరు కాగల్ లాంటి వారు, మీరే ఈ లాంతరు వెలిగిస్తారు. వెలిగించుకో, వెలిగించుకో. ఎలా అనిపించిందో ఈ స్క్రిప్ట్? స్క్రిప్ట్ ఇంద్రజ గారు, వండర్ఫుల్ వండర్ఫుల్. హ్యాడ్ అ ఫెంటాబులస్ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్. చంటి గారు, చాలా బాగుండింది, చెప్పక్కర్లేదు. సుధాకర్ గారు ఇంకా రెచ్చిపోయారు అంతే. వెరీ గుడ్ షో. థ్యాంక్ యూ. మను గారు, చాలా బాగుంది. ఉంది సంటి, చాలా బాగుంది. నీ క్యారెక్టరైజేషన్ భాస్కర్ హైలైట్. భాస్కర్ రావటం ఫెంటాస్టిక్, సూపర్.